ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వసీకరణ మంటలు చల్లారడం లేదు. అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అయితే ఎవరు ఊహించని విధంగా అధినేతకు మాజీ మంత్రి మేకతోటి సుచరిత షాక్ ఇచ్చారు. ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఎవరు ఊహించి ఉండరు. మొన్నటి వరకు కేబినెట్ లో ఉన్నప్పుడు సీఎం జగన్ వీర విధేయురాలుగా ఉండేవారు. జగన్ అన్న ఏం చెప్తే అది చేయడమే తన కర్తవ్యం అనేవారు. అసలు తొలిసారి కేబినెట్ లో ఎవరు ఊహించని విధంగా ఆమెకు మంత్రి పదవితో పాటు కీలకమైన హోంశాఖ కూడా అప్పగించారు సీఎం జగన్. కానీ రెండున్నరేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది. సీఎం జగన్ ముందు చెప్పినట్టే కేబినెట్ పునర్వసీకరణ చేశారు. అయితే ముందుగానే ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఒప్పించమని రాజీనామాలు చేయించారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇద్దరు ముగ్గురు మినహా అందరినీ జగన్ తప్పిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆ సంఖ్య 11కు పెంచారు సీఎం జగన్. దీంతో మాజీలైన మంత్రులకు అధినేత షాక్ ఇచ్చినట్లయింది. అయితే తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మరోసారి మంత్రి పదవి దక్కలేదని ఏమాత్రం బాధపడలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అన్నది సీఎం కు పూర్తి స్వేచ్ఛ ఉందని, అలాగే మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే విషయం కూడా ముందు నుంచే తెలుసు అన్నారు. దానికి అంతలా బాధపడాల్సిన అవసరం తనకు లేదన్నారు. కానీ కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని, అవి తెలిసినప్పుడు చాలా బాధ వేసింది అన్నారు. ఆ బాధతోనే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అన్నారు సుచరిత. పదవి కొనసాగించలేదనే కారణంతో తాను రాజీనామా చేశానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను అన్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని వివరణ ఇచ్చారు. అయితే పదవిలో లేకపోయినా రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం జగన్ కోసం మాత్రమే పనిచేస్తాను అన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అన్నదే తన అభిప్రాయమన్నారు. మనసు ఒప్పుకోకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది అన్నారు. అయితే మొదటి విడత కేబినెట్ లో ఏకంగా హోంమంత్రి దక్కించుకున్న సుచరిత రెండోసారి దెబ్బతిన్నారు. మంత్రి పదవి కోల్పోయారు. మొన్నటిదాకా రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న ఆమెకు ఈసారి కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆమె అనుచరులు అంటున్నారు. ఇదే సమయంలో పార్టీలోని కార్యకర్తలెవరూ రాజీనామా చేయవద్దని, పార్టీకి నష్టం చేయవద్దని ఆమె సూచించారు. కానీ ఆమెను నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు మాత్రం అసంతృప్తులను భరించలేక పర్తిపాడులో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇక వివరంగా చూసుకుంటే అంతా ఆశించిన విధంగా పరిణామాలు జరగవు. అన్ని అనుకున్న విధంగా నెరవేరాలి అన్న నియమేం లేదు. కొన్ని ఘటనల కారణంగా మార్పులు తప్పవు. దళిత సామాజిక వర్గంకు చెందిన అందరినీ నుంచి తననే ఎందుకు తప్పించారన్నది ఆమె బాధ. ఆమె పేరు మేకతోటి సుచరిత. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నేత. ఒకప్పుడు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. హోంశాఖ అప్పగించారు జగన్. సముచిత గౌరవమే ఇచ్చారు జగన్. ఉన్నంతలో ఆమె ప్రాధాన్యానికి లోటు లేకుండా చూసుకున్నారు జగన్. పదవి ఉన్నంత కాలం ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయారు అన్నది వాస్తవం. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అయితే వాటి విశ్లేషణ అన్నది సుచరితే చేసుకుని తీరాలి. ఆమెతో పాటు ఉన్న మంత్రివర్గ సహచరులకు కొనసాగింపునకు ఉన్న కారణాలు కూడా వేరుగా ఉన్నాయి. ఆదిమూలపు సురేష్ మొదలుకొని ఇంకా చాలా మంది మళ్లీ చోటు దక్కించుకోవడం ఒక విధంగా ఆశ్చర్యమే. ఇప్పుడు ఆమెకు పదవి లేదు. ఓ విధంగా చెప్పాలంటే మెరుగు నాగార్జునకు పదవి ఇచ్చేందుకే ఆమెను తప్పించారని టాక్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఆమె పదవికి గండం వచ్చిన తీరకు సొంత సామాజిక వర్గ నేత కారణమయ్యారు అన్న విశ్లేషణ ఒకటి నడుస్తుంది. ఈ దశలో సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీలో ఉంటాను కానీ ఎమ్మెల్యే పదవి మాత్రం వద్దని చెప్పారు. ఈ మాట ఆమె బిడ్డలతో చెప్పించారు. పుజ్జగించేందుకు వెళ్లిన మోపిదేవి చేతికి రాజీనామా పత్రం అందించారు. సుచరిత రాజీనామాకు సంబంధించి చాలా వ్యాఖ్యలు నిన్నటి వేళ సోషల్ మీడియాలో వినిపించాయి. పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం జగన్ రెక్కల కష్టమని, అందాక మీరెవ్వరూ ఎవరికీ తెలియదు అని, ఆయన ఎంతో పోటీ ఉన్నా సరే హోంశాఖ పదవి ఇచ్చారని గౌరవాన్ని నిలబెట్టుకునే పనులే చేయాలని, పార్టీ పరువు తీయొద్దని పదే పదే చాలా మంది వినవించారు. అంతేకాదు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఏ రోజైనా మీరు నినాదించారా అని, మగువల రక్షణ కోసం ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా, కేవలం మీ వ్యక్తిగత ఉన్నతి కోసమే ఇందుకు పరితపిస్తున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.